ఈ నోటీస్ లో ఏముందంటే 2018 లో మీరు ఆ ఏరియాలో ఒక రైలులో పాల్గొన్నారు, పరిపూర్ణ గారు వస్తే ఆ రైలులో మీరు పాల్గొన్నారు, అందుకోసం మీ పైన ఆ సమయంలో కేసు బుక్ అయింది, ఇప్పుడు మీకు నోటీస్ ఇస్తున్నా, మీరు కోర్టుకి రావాలి అని ఒక నోటీస్ ఇచ్చి పోయినారు. ఈ సైబరాబాద్ రచకుండ కమిషనర్ గారు ఆ లిమిట్ లో ఈ పొల్యూషన్ వస్తుంది. నేను ముఖ్యమంత్రి గాని హోమ్ మినిస్టర్ గారు గాని డీజీపీ గారు గాని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కొద్దిగా ఈ కేసులు పంపించే బదులు మొత్తం తెలంగాణలో అసలు నా పైన కేసు ఎన్ని మీరు బుక్ చేసి పెట్టుకున్నారు, అసలు ఎన్ని కేసులు మీరు దాచి పెట్టుకున్నారు, ఒకటిసారి పంపించేసేయండి. దాదాపు ఇప్పటికే ఒక 60-70 కేసులు నడుస్తున్నాయి, ఒక కేసులో 1 ఇయర్ శిక్ష కూడా పడింది. అసలు నా పొలిటికల్ కెరియర్ ఏదో డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఏదో ఒక కుట్ర చేయాలని ఒక మంచి అయితే మీరు ప్లానింగ్ అయితే చేస్తున్నారు, దానికి నేను అసలు భయపడను. కానీ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని కేసులు ఒక్కటిసారి పంపించేసేయండి. నేను అన్ని కేసులు నేను ఫేస్ చేయడానికి నేను రెడీ, పొట్లాడతా. ఇక్కడ లేకపోతే హైకోర్టు, హైకోర్టు లేకపోతే ఢిల్లీ సుప్రీం కోర్టు, అక్కడ వరకు నేను వెళ్ళడానికి రెడీ. కానీ ఒకటేసారి పంపాడు అన్ని కేసులు. ఎన్ని కేసుల్లో నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు, ఏ పొజిషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు, అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా మీరు కేసులు బుక్ చేసినారు, భారతదేశం జెండా పట్టుకుంటే మీరు కేసు పెట్టినారు, గౌరక్షణ గురించి మాట్లాడితే మీరు కేసు పెట్టినారు, ఇంకా అసలు ఎన్ని కేసులు ఇంకా ఫ్యూచర్లో బుక్ చేస్తారు నాకు అర్థమైతలేదు. ఇంకా 1 ఇయర్ పడింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు శిక్షలు నాకు వచ్చేలాగా మీరు చేస్తారు అది కూడా అర్థమైతలేదు. కానీ ఒక్కటే మాట, దేని కూడా నేను భయపడను. ఒక కేసు కాదు, 50 కేసు కాదు, 100 కేసు కాదు, 1000 కేసు కాదు, 1,00,000 కేసు కూడా బుక్ చేపిస్తే నా పైన ఒక్క స్టెప్ నేను ఏం కాపాడను, ఇంకా స్పీడ్గా నేను ముందుకెళ్తా. ఎందుకంటే రాజకీయం తర్వాత ధర్మం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది, దేశం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది, నేను ఎప్పుడు కూడా ఆగను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.